कांग्रेस पार्टी कायद नरेंद्र ने गांधी भवन में मीडिया से बातचीत करते हुए कहा है कि हुकूमत तेलंगाना आरटीसी मुलाजिमीन के मुतालिबात को कबूल करते हुए उनकी मुश्किलात को हल करने की कोशिश करे। कांग्रेस पार्टी अधिकार प्रतिनिधि ने और अदे विधंगा श्रीधर गौड़ ओबीसी वाइस चेयरमैन राष्ट्र की अदे विधंगा राजेंदर नाथ ओबीसी स्टेट कन्वीनर का ఈ రోజు రాష్ట్రంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి 135 రోజుల కిందనే నోటీస్ ఇవ్వడం జరిగింది. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యమంలో ఇలా వాగ్దానం చేసిండో తర్వాత రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేసిండో అవి పూర్తి చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకు 44% జీతాలు వేస్తున్నాడు, ఆ జీతం కూడా వేయించలే. తెలంగాణ ఉద్యమం నడుస్తప్పుడు రాష్ట్రంలో వంట మార్పిడి ఏదైతే రోడ్ల మీద పొయ్యిలు పెట్టుకొని ఆర్టీసీ ఎంప్లాయీస్లు వాళ్ళ కుటుంబంతో సహా రోడ్ల మీద వండుకున్నారు. 27 రోజుల జీతం కూడా కట్టిస్తానని చెప్పడం జరిగింది, ఆ జీతం కూడా ఇంతవరకు కట్టలేదు. దాని తర్వాత ఈ ఆర్టీసీని కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నాడు, అది కూడా చేయలే. ఈ ఎంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతుంటాడు, జనాలను అరిచేత వైకుంఠం చేపడతాడని మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారో దానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. పోతే రమణారావు అనే ఆయన ఈడియో 2016లో ఆయన రిటైర్ అయిండు, ఆయన ఇవ్వలయ్యా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చుట్టం. ఆయనని 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసి 2018 దాకా ఆయనని హెడ్ ఆఫీస్లో పెట్టిర్రు. దాని తర్వాత ఆయనను మొన్న మొన్న తీసేయడం జరిగింది. ఇదే విధంగా మళ్ళా ఆర్టీసీ బడ్జిపోల 6 బోర్లున్నాయి, 6 బోర్లు ఖరాబ్ అయినాయని నీళ్ల ట్యాంకులు తెప్పిస్తున్నామని నెలకు 15 లక్షల బిల్లులు లేపుతున్నారు ఆఫీసర్లు అందరు కలిసి. ఒక ఆయన జనరల్గా ఆర్టీ యాక్ట్ కింద అడిగితే మళ్ళీ మొన్న 3 బోర్లు వేసిర్రు, నెలకు 7 లక్షల రూపాయల బిల్లులు లేపుతురు. ఇక ఈ విధంగా లేపితే ఆర్టీసీ నడుస్తుంది బైసాబ్ చెప్పురు, లోపల కాకుండా ఏమవుతుంది? ఎట్లా నీళ్ళేమంట, సాకలలో బాయిలేమో 6 ఫీట్లకే ఆ బాయి ఉన్నది, బోర్లు వేసిర్రు 100 ఫీట్లు వేస్తేనే నీళ్లు పడతాయి ఆడ, ఎట్లా నీళ్లు ఉండే బైసాబ్ ఇలా కథలు కానీ. మళ్ళీ అదే విధంగా ఇక ఈరోజు ఏం చేసిర్రు, ఆర్టీసీ డ్రైవర్లు స్ట్రైక్ మీద ఉర్రు, కండక్టర్ స్ట్రైక్ మీద ఉండరని ఆటోమేటిక్గా ప్రైవేట్ డ్రైవర్లను పట్టుకొచ్చిర్రు. ఇక ఎవడెట్లా చేస్తాడో ఏమో, ప్యాసింజర్లు ఏమవుతుంది ఏమో. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే అన్ని అబద్ధాలు చెప్పిండో, వాగ్దానాలు చెప్పిండో, బట్టవాజ్ మాటలు మాట్లాడిండో, జనానికి గెలిచిపోయినాయి. ఇక పోతే ఈరోజు మీరు అడగండి వాళ్ళని, అంబులెన్స్ వాళ్ళు ఉంటే 108 అంబులెన్స్ వాళ్ళు, వాళ్ళకు జీతాలు లేవు, టీచర్లకు టైం మీద జీతాలు దొరుకుతలేవు, జిహెచ్ఎంసీ సోదరులకు కూడా టైం మీద జీతాలు లేవు. ఇట్లా ఎన్ని రోజులు ఈ కాలం గడుపుతాడు? మొత్తం భారతదేశంలో తెలంగాణ పెద్ద ఎత్తున డెఫిసిట్ల నడుస్తున్నది. సోదరులారా, ఆర్టీసీ సోదరులారా, మేము మీతో ఏమైనా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఏవైతే బడ్జిపోలు కూడా స్ట్రైక్ చేస్తున్నారో మీ సోదరులకు చెప్పుర్రి, అక్కడ హుజూర్నగర్లో అందరం ప్రచారం చేసి వీన్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి, ఈ సమయం ఆసనం అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక్క చిన్న బాయ్సాబ్ సిబిఐతోనే అలయన్స్ పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నారా అబ్బాయి అంటే నువ్వు వీక్ అయిపోయినట్టే కదా, నువ్వు వీక్ అనేది వాళ్ళతోనే అలయన్స్ పెట్టుకున్నావు, లేకుంటే నువ్వు ఆడికేం గెలుస్తావు. అందుకే ఆర్టీసీ సోదరులకు చెప్తున్నాం, జర మీరు టైం తీసుకొని మీరు కూడా హుజూర్నగర్ తిరుగురి, దాని తర్వాత మేము అందరం కాంగ్రెస్ వాళ్ళం మీ అనుకున్నామని చెప్తూ ఇప్పుడు శ్రీధర్ మాట్లాడతాడు. స్టేట్ కానీ నేను ఈరోజు నేను ఒక విధంగా ఏంటంటే, ఇప్పుడు నవరాత్రులు దసరా తెలుగు వారికి చాలా పెద్ద అయిన పండుగ ఇది. ఈరోజు ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. అయితే వాళ్ళది ఇవి తప్ప ఏం లేదు, వాళ్ళ
సమస్తకు 750 కోట్లు మనకు స్కూల్ పిల్లలై కానీ బస్ పాస్లై కానీ ఇప్పుడు వికలాంగులై కానీ ఆ విధంగా వాళ్ళకి ఇచ్చేడుతున్న డబ్బులు అయితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు లోపల మొత్తం లాస్ జరుగుతుంది అన్నట్టు చూపెడుతున్నారు కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటుంటారు కదా. ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద దసరా వేడుకల్లో అందరు ఊర్లలకు ప్రతి ఒక్కడు తెలుగువాడు అనే తోడు ప్రతి ఒక్కడు ఊరికి వాని ఊరికి సొంత ఊరికి పోయి మరిచెట్టు కాడ చూడాలి పాలపిట్టం చూడాలని ఊర్లందరూ ఒక కలిసిమెలిసి ఉంటారు. ఆ ఈరోజు ఊరికి పోకుండా పరిస్థితి అయిపోయింది. అంటే మీరు ఎవరో ప్రైవేట్ వాళ్ళని పెట్టి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈరోజు. ఇప్పుడు ఏ బస్సు డ్రైవర్లకు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు నువ్వు ఆ డ్రైవర్లు టెంపరీ ఇచ్చేసి అడ్డం మీద డ్రైవర్లను తీసుకొచ్చి పెడితే యాక్సిడెంట్లు అయితే దానికి బాధ్యులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఎవరు మళ్ళా ప్రజలు చనిపోతే ఎవరు చూస్తారంట? ఇప్పుడు మీరు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తారు? రేపు ఈరోజు లేకుండా రేపు ఎల్లుడు పండుగ, ఈరోజు బతుకమ్మ పండుగ, ఈ బతుకమ్మ పండుగ రా మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు చెప్పారు మన తెలంగాణలో బతుకమ్మ అని చెప్తుర్రు. ఆ బతుకమ్మ పండుగకు మన ఆడబిడ్డలు పోవద్దా? మన ఊర్లలోకి పోవద్దా? ఏం చేస్తారు మీరు? ఇప్పటి వరకు ఏ రాయకుడు వచ్చి ఏ అయ్యా ఇప్పుడు మీరు తర్వాత దీనికి సమయం విరమించండి ఏదన్నా ఒక విధంగా మాట్లాడుతుర్రా? మాట్లాడతలే, పట్టించుకుంటలే. వాళ్ళు పోతే పోని మేము ప్రైవేట్ వాళ్ళని పెడతాము నడుపుతాము వస్తే రాని మీరు లేస్తే లేయండి అని వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అడ్డ మీద కూలి లెక్క ఇస్తున్నా కూడా వాళ్ళకు కూడా అవి కూడా సమయానికి ఇయ్యలేకపోతుర్రట. ఇప్పుడు ఎలా ఈ పండుగ మేము దసరా పండుగ చేసుకోవాలా వద్దా? మీరు బతుకమ్మది ప్రతి స్టేట్లో తెలంగాణ అంటే బతుకమ్మ అని పేరు పెట్టిర్రు. బతుకమ్మ పండుగ ఏంది? ఊర్లల్లో బాగా చేసుకుంటారు తెలియదా అన్న మన మంత్రివర్గ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? ఈ బతుకమ్మ పండుగ ఎంత పెద్ద పండుగ, ఆడబిడ్డల పండుగ. ప్రతి ఒక్కరు ఊరికి పోయి అక్క చెల్లెళ్ళతోని అంగనాదితోని అందరితో బతుకమ్మ పండుగ చేసుకుంటారు, దసరా చేసుకుంటారు. అంటే దీనికి మీరు ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు. ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా తెలంగాణలో? ఇదే విధంగా నడిపిస్తే ఇక మళ్ళీ మేమేం చేయాలి? ఇప్పటికి ఈ రాష్ట్రంని ఇదే విధంగా చేస్తే ముందు ముందు తెలంగాణ మరుగుపోయే చాతిరి కనబడుతుంది. ఎందుకంటే ఏ విధంగా డబ్బులు అనేది ఏం చేసాడు ఏంది అనేది ఇప్పటి వరకు ఎవరికి చెప్తలేరు. ఇప్పుడు ఇంకా ప్రతిదానికి 108 వాళ్ళకు జీతాలు లేవంట, మున్సిపల్ శాఖలకు జీతాలు లేవంట, ప్రతిదానికి జీతాలు లేవంటే గవర్నమెంట్లో ఏముంది? మళ్ళా మీరు దీన్ని ముంగడ పెట్టండి. మీ దగ్గర చాతన అయితే లేదా? మీరు రెండోసారి వచ్చిర్రు ప్రభుత్వం మేము చేసుకుర్రు. ఏం చేస్తారు మీరు ఈరోజు? ఏం చేసారు మీరు? ప్రభుత్వము జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారంటే ఏమైంది? రెవెన్యూ వస్తలేదా?